Andariki namaste. This is Jyotsna Chandat wishing you all health and happiness. This is Holi time. Happy Holi to all of you. So happy Holi. Oh, happy Holi. Thank you so much. And today we are going to talk about happy Holi. Talk about antunagani sentence complete cheyakundane happy Holi antunaru. Very nice. Thank you so much. So Holi is a colorful festival. Festival of colors. Chudandi, so many colors. చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ అన్నీ పూసేసుకోవడమే కదా హోలీ అంటే. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ హోలీ. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమిగా చేసుకుంటూ ఉంటాం. మరి ఈ పౌర్ణమికి అంత స్పెషాలిటీ ఏంటి, హోలీ అనే పేరు ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా మనము జనరల్గా డిస్కస్ చేద్దాం. ఫల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని హోలీ పౌర్ణమి అంటాము, హోలీ పండగ అంటాము, ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. ఎందుకంటే రకరకాల కలర్స్ అన్నిటిని కూడా, రంగులన్నింటినీ కూడా ఒకళ్ళకొకళ్ళు పూసుకుంటూ చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎన్నో ఆటలాడుతూ ఉంటారు, ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు, అందరూ కలిసికట్టుగా ఉంటారు. కాబట్టి ఈ పౌర్ణమికి ఒక స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీ, ఈ పౌర్ణమి రోజు రెండు పండగలు చేసుకుంటాము. అంటే పౌర్ణమి రోజు నైట్ ఒక పండగ కాముని దహనము అంటాము, మంట వేస్తాము, హోళికని దహనం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతాము. నెక్స్ట్ డే రంగుల పండగ, ఒకళ్ళకొకళ్ళు రకరకాల కలర్స్ అన్నీ కూడా పూసుకుంటూ ఎంజాయ్ చేసే రోజు. మరి దీనికి అంత స్పెషాలిటీ ఏంటి, హోళీ అని ఎందుకు అంటాము, హోళిక ఎవరు? మనం ఒక్కసారి పురాణాల్లోకి వెళ్ళి కనుక చూస్తే హిరణ్యకశ్యపుడు చాలా ఫేమస్ రాక్షసుడు. హిరణ్యకశ్యపుడి సిస్టరు సోదరి హోళిక. హోళిక రాక్షసత్వం కలిగినదే, అసురుల జాతికి సంబంధించింది కదా. మరి ఈ హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడు, కొడుకు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, ఎప్పుడు కూడా హరినామ సంకీర్తనలో సమయం గడుపుతూ ఉండేవాడు. కానీ హిరణ్యకశ్యపుడికి అది ఇష్టం లేదు. కాబట్టి ఏం చేసేవాడు, కొడుకుని కష్టపెట్టడం, కొడుకుని చంపేయాలని చూడడము, ఇట్లా అంతా కూడా చేస్తూ ఉండేవాడు. మరి ఆ కొడుకు ప్రహ్లాదుడు హరినామ సంకీర్తన వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఏం చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు కూడా హరినామ సంకీర్తన. మరి హిరణ్యకశ్యపుడు తన సోదరుని అడుగుతాడు, ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా హరినామ సంకీర్తనలో మునిగి తేలుతున్నాడు, అది మన అసుర జాతికి అసలు మంచిది కాదు, నేనే దేవుణ్ణి, అందరూ నన్నే పూజించాలి, కాబట్టి నువ్వు ప్రహ్లాదుడిని ఎట్లయినా కానీ మార్చాలి అంటాడు. ప్రహ్లాదుడి మేనత్త హోళిక కాబట్టి హోళిక ఏం చేస్తుంది, మేనల్లుడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది, ప్రేమగా కూర్చోపెట్టుకున్నట్లు ఉంటుంది. అప్పుడు నిప్పు అంటిస్తారు, మంట అంటిస్తారు. హరినామ సంకీర్తనలో మునిగి తేలే ప్రహ్లాదుడికి ఆ మంటలు ఏమాత్రము కూడా శరీరాన్ని కాలనివ్వవు. కానీ హోళిక మాత్రము తన చెడు స్వభావంతో ఒక మంచి బాలుణ్ణి చంపే ఉద్దేశంతో చేయడం వలన ఆమె కాలిపోతుంది. అంటే చెడు కాలిపోయింది, మంచి మిగిలింది. ఎప్పుడు కూడా మంచి ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ పండగని మనము విజయం, మంచి విజయం సాధించింది అని చెప్పడానికి ప్రతీకగా తీసుకుంటాము. చెడుపై మంచి విజయము అని అనుకోవచ్చు. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఈ హోళిక నేచర్ తెలిసింది కదా, హోళిక అంటే చెడు. ఈ చెడు స్వభావంతో ఉన్న రాక్షసి అంతమైన రోజు. ఇంకొక రకంగా మనము చెప్పుకోవాలంటే మనలో అరిషట్ వర్గాలు ఉన్నాయి. అవి ఏంటి, కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము. ఈ ఆరు చెడు గుణాలని మనము ఈరోజు తీసివేసుకునే రోజు. కామము, చెడు కోరికలు ఉండకూడదు, మనకి ఆ చెడు కోరికల్ని తీసేసేయాలి. క్రోధము, కోపం ఉండకూడదు మనలో, ఆ కోపాన్ని కూడా కాల్చివేసేయాలి. లోభము, పిసినారితనము, అంటే ఇతరులకి హెల్ప్ చేయకుండా ఉండడము, ఈ పిసినారితనాన్ని కూడా మనము తీసేస్తూ ఉండాలి. కామ, క్రోధ, లోభ, మదము, మదము అహంకారము, గర్వము, ఆ గర్వం కూడా అస్సలు ఉండకూడదు మనలో. నెక్స్ట్ మాత్సర్యము, మాత్సర్యము ఈర్ష్య, ద్వేషాలు, లోభత్వం, పిసినారితనం ఉండకూడదు, మదం ఉండకూడదు, మోహము,
చెడు ఆలోచనలు రాకూడదు. ఇట్లా మనలో ఉండే చెడు ఆలోచనలని చెడు పనులని అన్నింటినీ కూడా మంట కలిపేసి మనము ఒక మంచి వ్యక్తిత్వంతో రూపుదిద్దుకునే రోజు అని కూడా మనము చెప్పుకోవచ్చు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఈ చెడు గుణాలన్నింటినీ కూడా మనము కాల్చివేసే రోజు, మనలోంచి తీసివేసే రోజు ఈ హోలీ పౌర్ణిమ అని మనము చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఇవి ఎట్లా జరుపుకుంటారు, ఎవరికి వాళ్ళు జరుపుకోరు, మంచి సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి. కుటుంబంలోని వాళ్ళందరూ, ఫ్రెండ్స్, దగ్గరి బంధువులు అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటారు ఈ పండగని. ఇట్లా చేసుకోవడం వలన అందరూ కూడా కలిసిమెలిసి ఉండడము అనేది అలవాటైపోతుంది. అండ్ దెన్ అందరూ కూడా డిఫరెన్సెస్, మనసులో ఎట్లాంటి భేదాభిప్రాయాలు కూడా లేకుండా చాలా సంతోషంగా ఉండగలుగుతూ ఉంటారు. ఇది వరకు వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించుకుంటూ అవన్నీ మర్చిపోతూ మళ్ళీ కొత్త స్నేహంతో చిగురించేలాగా బంధాలు ఈరోజు సహాయపడుతుంది. కాబట్టి ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనే ప్రిన్సిపుల్ ఈ రోజున మనము ఫాలో అవుతూ ఉంటాము. అండ్ ఈ కలర్స్ అన్నీ అనుకున్నాము కదా, ఈ కలర్స్ని మనము పువ్వుల రంగులతోటి, హర్బ్స్ మూలికలతోటి, ఔషధ గుణాలున్న మూలికలతోటి ఇదివరకు తయారు చేసేవాళ్ళు. అంటే ఇవి స్కిన్కి టచ్ అయితే కూడా స్కిన్కి చాలా మంచిది, రకరకాల డిసీజెస్ రాకుండా ఉంటాయి ఈ హర్బ్స్ తోటి చేసిన, మూలికలతో చేసిన ఈ కలర్స్. కానీ కాలక్రమేణా ఇవన్నీ కూడా పోయి ఏమవుతోంది, కెమికల్స్ కలిపిన కలర్స్ ఉంటున్నాయి, ఇవన్నిటినీ కూడా యూజ్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం వెనక రోజుల్లోకి వెళ్ళిపోయి పువ్వులకి సంబంధించిన కలర్స్, పువ్వులతోటి చేసిన న్యాచురల్ కలర్స్ అన్నిటినీ కూడా ఫాలో కావాలి. అండ్ దెన్ హర్బ్స్తో చేసిన కలర్స్ అన్నీ కూడా మనము యూజ్ చేసుకుంటే అది చూడ్డానికి అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అండ్ దెన్ స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా అవాయిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నౌ ఇంకొక కథ ఉంది పురాణాల్లో హోలీకి సంబంధించింది. ఆ కథ ఏంటి అంటే, మనం హోలీ అనుకోగానే కృష్ణుడు కనిపిస్తాడు మనకి, రాధ కనిపిస్తుంది, గోపికలందరూ కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఉల్లాసంగా ఉత్సాహంగా కలర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవడము, రంగులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవడము, రంగు నీళ్లు పోసుకోవడము, ఆడుకోవడము, పాడుకోవడము, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే దీనికి ఒక చిన్న చరిత్ర ఏంటి అంటే, కృష్ణుడు చిన్నప్పుడు పూతన హ్యాపీ హోలీ, థ్యాంక్ యూ. కృష్ణుడు చిన్నతనంలో పూతన అనే రాక్షసి వచ్చి కృష్ణుడిని చంపాలని చూస్తుంది. ఈ పూతన ఒక అందమైన స్త్రీలాగా వచ్చి కృష్ణుడికి పాలు ఇవ్వడం ద్వారా కృష్ణుడిని చంపాలనుకుంటుంది. ఆమె చిన్న బాలుని, కృష్ణుడిని తన ఒళ్ళోకి తీసుకుని పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఆమె శరీరం మొత్తము విషం ఉండడం వలన కృష్ణుడు ఆ విషాన్ని లాగేస్తాడు. కానీ కృష్ణుడికి ఎట్లాంటి అపాయము జరగదు, ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి. పూతన మాత్రం ఒక రాక్షసి కాబట్టి ఆమె చనిపోతుంది. కానీ ఈ విషము కృష్ణుడి శరీరంలోకి వెళ్ళడం వలన కృష్ణుడి కలర్ మారిపోతుంది, శరీర ఛాయ మారిపోతుంది. కృష్ణుడు మొదట పుట్టినప్పుడు మామూలుగా అందరిలాగానే మంచి కలర్తోటి ఉండేవాడు. కానీ ఏమయ్యేదంటే, హ్యాపీ హోలీ కృష్ణయ్య, హ్యాపీ హోలీ. కృష్ణుడు కలర్ మారిపోయింది, శరీర ఛాయ మారిపోతుంది. అంటే ఈ శరీర ఛాయ నీలి వర్ణంలోకి వచ్చేసింది. అప్పుడు తల్లి యశోద చెప్తుంది, వెరీ నైస్. సో యశోద చెప్తుంది, కృష్ణుడు కొద్దిగా బాధపడతాడు, నా కలర్ అంతా, నా శరీర ఛాయ మారిపోయింది. రాధ తన ఫ్రెండ్, తనకి చాలా ఇష్టమైన వ్యక్తి, అత్యంత ప్రియమైన వ్యక్తి, మంచి కలర్లో ఉంది, మంచి శరీర ఛాయ కలిగి ఉంది అని కృష్ణుడు బాధపడ్డాడు అని తెలుస్తుంది. అప్పుడు యశోద చెప్తుంది అన్నమాట, నువ్వు రాధ దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన కలర్ పూసేసేయి, రాధ కూడా తనకి ఇష్టమైన కలర్ నీకు పూస్తుంది అని చెప్తుంది. కృష్ణుడు రాధ దగ్గరికి వెళ్ళి కొంత కలర్ పూస్తాడు, నీలి వర్ణం అదంతా పూస్తాడు. రాధ వచ్చి కృష్ణుడికి పూసినప్పుడు ఆమె శరీర బంగారు ఛాయ అతని మీద పడుతుంది, పసుపు వర్ణంలో పడుతుంది. కాబట్టి ఇట్లాగా రకరకాల కథలన్నీ కూడా మనం చెప్పుకుంటాం. ఇట్లా ఈ హోలీ పండుగని ఆడుకోవడంలో ప్రాముఖ్యత ఉంది అనేది చెప్పుకుంటూ ఉంటాం. రకరకాల స్టోరీస్ ఉంటాయి, రకరకాల పురాణ గాథలు ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఒకటి, మంచికి విజయం ఉంటుంది,
చెడు అపజయం పాలవుతుంది. మనం ఏ ఇన్సిడెంట్లో చూసుకున్నా కూడా, ఏ పండగ సెలబ్రేట్ చేస్తున్నా కూడా, ప్రతిసారి మనం తెలుసుకునే విషయం ఇదే. మంచికి విజయము, చెడుకి అపజయము, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడంలో మనము కొన్ని కొన్ని పండుగలని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మరి ఇది దక్షిణ భారతదేశంలో చేస్తారు, ఉత్తర భారతదేశంలో చేస్తారు, అండ్ దెన్ చుట్టుపక్కల కంట్రీస్లో కూడా ఈ హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంత రంగుల పండగ, ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునే ఈ పండగలు పెద్దలు చిన్నలు అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వయసుని మర్చిపోతారు. స్త్రీలు పురుషులు, పెద్దలు చిన్నలు, ప్రతి ఒక్కళ్ళు కూడా కుల మత భేదాలు లేకుండా ఎంతో ఆనందంగా ఆసక్తిగా ఈ పండగని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లాంటి పండగ నుండే ఈ ప్రాధాన్యత మనందరం తెలుసుకున్నాం. కాబట్టి మనలో తారతమ్య భేదాలన్నిటి కూడా తీసివేసి, మనకి ఇది వరకు ఉన్న భేదాభిప్రాయాలన్నీ కూడా తీసివేసేసి మనం అందరం కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అని కోరుకుంటూ, హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.